నమస్కారం. కాంతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆన్లైన్లో విద్యార్థుల అభిరుచులు పెంపొందించడం సాధ్యమే. ఈ అంశానికి సంబంధించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బిజీబీ ఫౌండర్ ఆర్జే హిమబిందు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే విద్యార్థులందరూ కూడా ఆన్లైన్లోనే వారి చదువులని కొనసాగించడం జరుగుతుంది. నిజంగానే ఆన్లైన్లో విద్యార్థుల అభిరుచులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పెంపొందించడం సాధ్యమవుతుంది అంటారా? ఇది అవుతుందా అంటే అవుతుందనే చెప్పొచ్చు. ఎందుకు అంటున్నాను అంటే చాలా మటుకు పేరెంట్స్ ఏదో ఐడియల్గా టీవీ చూపించడానికి లేదా సెల్ ఫోన్ ఇచ్చేసి ఆ వ్యాపకాల నుంచి కొంతలో కొంత మనం న్యాయం చేయగలగాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కోవిడ్ వల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి. బయటికి వెళ్ళి లేనిపోని వంటించుకొని వచ్చే కన్నా ఇంట్లో ఉండి ఏదో ఒకటి లెర్న్ చేస్తే అది చాలా ఉపయోగపడుతుంది. తన అభిరుచికి తగ్గట్టు అంటే అకాడమిక్స్తో పాటు వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా కొన్ని హాబీ యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ పియానో నేర్చుకోవచ్చు, గిటార్ నేర్చుకోవచ్చు, ఆర్ ఫ్లూట్ నేర్చుకోవచ్చు, చెస్ ఆడతా అంటాడు. ఇలా రకరకాల యాక్టివిటీస్ నేర్చుకునే పిల్లలు చాలామంది ఉంటారు. అలాంటి వారందరూ మా దగ్గర ఉన్నారు. వాళ్ళు ఈరోజు సాధించి చూపిస్తున్నారు కూడా. అంటే మరి పిల్లలు కొంతమంది ఇప్పటి నుంచైనా కాదు ఎప్పటి నుంచో చైల్డ్హుడ్ అనేది పేరెంట్స్తో, ఎందుకంటే ఇద్దరు వర్కింగ్ అయిపోవడం వల్ల వాళ్ళతో టైం స్పెండ్ చేసేదానికంటే ఫోన్లతోనే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఒకటి, అదే టైంలో కరోనా వచ్చి అసలు కంప్లీట్గా ఫోన్తోనే వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు కూడా నిద్రను కూడా ఫోన్ల కోసం ఆపేసుకుంటున్నారు చాలా మంది పిల్లలు. ఓకే, మరి ఈ సిచ్యువేషన్లో ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో, ఇది ల్యాప్టాప్లు ఇచ్చి పిల్లలకి, అంటే ఇంతకు ముందు ఫోన్ ఏదో కొంతసేపు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కంప్లీట్గా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? అంటే మనకి వ్యవస్థకు తగ్గట్టు మనం మారాలి. అంటే ఏదైనా అతిగా వెళ్తే ప్రమాదమే, కానీ ఆ అతిలో కూడా మనకి అడ్వాంటేజ్ ఏమున్నవి అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. సో టెక్నాలజీ అన్ని విధాలుగా ఉపయోగాలు ఉన్నవి. అంటే ఒక రూపాయికి ఒకవైపు మంచి ఒకవైపు చెడు ఉన్నట్టే టెక్నాలజీ వల్ల మంచి ఉంది, చెడు ఉంది, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో ఈ చూసింగ్ ప్రాసెస్లో మీ పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఏం చూస్తున్నారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సో బ్లాక్ బోర్డ్ నుంచి ఆన్ స్క్రీన్ వరకు వారికి ఈ పరిణామం అనేది రాకూడదు, వచ్చేసింది. కానీ ఈ క్రమంలో కూడా వాళ్ళ లెర్నింగ్ అనేది ఆపకూడదు, అది మంచి లెర్నింగ్ అయి ఉండాలి. మరి అలాంటప్పుడు తప్పదు. సో మరి హిమబిందు గారు, కొంతమంది పిల్లలు ఒక దగ్గర సరిగ్గా కూర్చోరు, క్లాస్లోనే సరిగ్గా టీచర్ చెప్పింది వినరు. ఎగ్జాక్ట్లీ, అలాంటి పిల్లలు చాలా మంది అండి. ఉన్న వాళ్ళే అలా ఉంటారు చాలా మంది పిల్లలు. మరి అలాంటప్పుడు మీరు మీ ఈ లెర్నింగ్ స్కూల్ ఏదైతే ఉందో బీజీబీ స్కూల్, అలాంటి పిల్లల్ని మీరు ఎలాగ మేనేజ్ చేస్తున్నారు? ఎస్, స్టబ్బోర్న్ కిడ్స్ అని వీళ్ళని అంటారు. వీళ్ళు అంటే ఇంకొకటి హైపర్ యాక్టివ్ అని కూడా అనొచ్చాము. ఇలాంటి పిల్లలు చాలా రకాల కేసులో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు విత్ ఇన్ ద 10 to 15 minutes స్క్రీన్ మీద కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి టైంలో మా దగ్గర ఉన్న కొంతమంది టీచర్స్ని ఎగ్జాంపుల్గా చెప్పాలి. సో ఈ టీచర్స్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళతో డైలీ లైక్ ఇన్ ఫ్రెండ్లీ, ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్తో అబ్రాడ్ నుంచి అమ్మమ్మలతో నాన్నమ్మలతో మాట్లాడుకోవడానికి కొంత సమయం కేటాయించినట్టే టీచర్స్తో కూడా వీళ్ళు మాట్లాడటానికి సమయం కేటాయించుకుంటూ ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ అకాడమిక్స్లో యూకేజీ కిడ్స్ని తీసుకుందాం మా దగ్గర ఉన్న వాళ్ళలో. సో ఆ పిల్లల్లో కొంతమంది కొంచెం నాటీ నాటీగా కూర్చోవడానికి ఇష్టపడకుండా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళని రైమ్స్ చెప్తూ, తెలుగు కథలు చెప్తూ, బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తారు కదా అలా అనమాట, తెలుగు కథలు చెప్తూ, ఇంకా బాగా చెప్పాలంటే కొన్ని పజిల్ గేమ్స్ ఆడిస్తూ ఇలా వాళ్ళని కీప్ ఆన్ వీళ్ళకి అలవాటయ్యేలా మార్చుకుంటారు. ఇలా మార్చుకోవడంతో వాళ్ళు వేరే టీచర్ వాళ్ళ క్లాస్లో లేనప్పుడు, అంటే టీచర్ లీవ్లో ఉన్నప్పుడు అనుకోకుండా వేరే టీచర్ వెళ్తే కూడా, లేదు లేదు ఇవాళ నువ్వు వచ్చావేంటి, మా టీచర్ ఏమైంది అని అడుగుతున్నారు. సో అంతగా మేము మార్చగలుగుతున్నాము. అంటే కంప్లీట్గా ఒక బొమ్మని నీకు పంపిస్తాము అని చెప్పినప్పుడు ఆ వీళ్ళు పంపిస్తారులే అని కాకుండా నిజంగానే పంపించి గిఫ్ట్ ఇచ్చిన టీచర్స్, లేకపోతే వాళ్ళ కోసం పాటలు పాడే టీచర్స్, వాళ్ళ కోసం వీడియోస్ రికార్డ్ చేసి వాళ్ళ ఓన్గా తయారు చేసే టీచర్స్, ఇలా రకరకాలుగా చేస్తూ వాళ్ళని మాకు అలవాటయ్యేలాగా తయారు చేస్తూ ఉంటారు పిల్లల్ని. అంటే ఎలా, ఏ రకమైనటువంటి కిడ్స్, అది హైపర్ యాక్టివ్ అయినా డల్గా ఉన్నా ఎలా ఉన్నా కానీ
మీ వైపుకి మీరు తిప్పేసుకుంటారు. డల్గా ఉన్న పిల్లల్ని ఎలా అంటే, వాడు రోజుకి 10 మాటలు కూడా మాట్లాడిన వాడిని ఇప్పుడు వాగుడుకాయలు వేసేసామంట కొంతమంది పేరెంట్స్ మాకు చెప్తూ ఉంటారు. ఎవరే టీచర్ క్లాస్లో సపోజ్ ఒక టీచర్ వెళ్తే, ఇవాళ మా టీచర్ రాలేదు నేను క్లాస్ విన్నాను, క్లాస్ కట్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మా టీచర్ కాదు నువ్వు, నువ్వెవరు అని అడుగుతూ ఉంటారు. అరే మీ టీచర్ లేదు కాబట్టి వచ్చాను రా అన్నా, సరే నో నాకు నా టీచరే కావాలి అలా అడుగుతున్న పిల్లలు కూడా ఉన్నారు. వావ్. సో పాపం చాలా మంది పేరెంట్స్ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా, వాళ్ళకి క్లాస్ వినిపించాలి అని అంటే వాళ్ళ దగ్గర దగ్గర కూర్చోరు, చెప్పింది వినరు. సో ఒక పక్క ఏమో పేరెంట్స్ ఏమో వాళ్ళ వర్క్ చేసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వాళ్ళకి కూడా. మాకు ఇనిషియేటివ్ స్టైల్స్లో అంటే ఒక స్టార్టింగ్ టైంలో 5 డేస్ ఒక కిడ్ని మాకు అలవాటు చేసుకునే క్రమంలో మాత్రమే పేరెంట్స్ సపోర్ట్ తీసుకుంటాం ఇలాంటి కిడ్స్ విషయంలో. మిగతా వాళ్ళకి 2 డేస్ ఇజమ్ ఫైన్. ఇలాంటి స్లోగా మాట్లాడే వాళ్ళని కానీ లేదా అత్తిగా ఫాస్ట్గా ఉన్న పిల్లల్ని కానీ వీళ్ళని మాత్రం మేము విత్ ఒక 5 డేస్ పేరెంట్స్ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది క్లాస్లో. ఓకే. సో మిగతా టైం తర్వాత ఇక వాళ్ళని ఆటోమేటిక్గా మేము ఎంగేజ్ చేసుకుంటాం. అంటే మీ బీజీబీ స్కూల్ ఏదైతే ఉందో అందులో ఏ క్లాస్ నుంచి అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పిల్లల్ని మీరు కేర్ తీసుకుంటారు? సో అకాడమిక్స్ వైజ్గా ఇప్పుడు సపోజ్ ఈ హాబీ యాక్టివిటీస్కి కొంతమంది పిల్లలకి నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ నుంచి మేము క్లాసెస్ ఇస్తున్నాం. అప్ టు ఇంటర్మీడియట్ వరకు బీటెక్ మ్యాథ్స్ క్లాస్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. హాబీ యాక్టివిటీస్కి వచ్చేసి 4.5 ఇయర్స్ నుంచి 62 ఇయర్స్ తాతగారి వరకు మా దగ్గర నేర్చుకుంటున్న పిల్లలు ఉన్నారు. ఎస్, అంటే నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా పిల్లలే అవుతారు. 62 ఇయర్స్ అంటే ఏజ్ డజంట్ మ్యాటర్. యాక్చువల్లీ నేర్చుకోవాలని తపన ఉండి ఫ్రీ టైం ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఎవరైనా నేర్చుకోవచ్చు. సో అలాగ పియానో నేర్చుకుంటున్న వాళ్ళు, మ్యూజిక్ నేర్చుకుంటున్న వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఉన్నారు. వావ్. అంటే ఇంకొకటి, మీరు మాట్లాడుతున్న టైంలో కూడా మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో బీజీపీ కంటే ముందు యాజ్ ఏ ఆర్జే హిమబిందు అందరికీ తెలుసు, అదే వస్తుంది వింటున్నప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా నేను ఆర్జేగా నా కెరియర్ స్టార్ట్ చేసింది 2016 తెలుగు అని రేడియో స్టేషన్. ఆ తర్వాత ఇప్పుడు వేరే సంస్థలో వర్క్ చేస్తున్నాను, అది మన వాయిస్ అనే సంస్థ. సో అక్కడ కూడా ఆర్జేగా వర్క్ చేస్తున్నాను. చాలామంది గెస్టులతో ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు మీరు కూర్చున్నట్టే నేను కూర్చుని క్వశ్చన్స్ అడుగుతుంటాను. ఫ్రమ్ ద ఫస్ట్ టైం హాట్ సీట్లో ఉన్నట్టుంది నాకైతే. అక్కడ కూల్గా ఉంటుంది, ఇక్కడ మాత్రం హాట్గా ఉంటుందని ఇప్పుడే తెలుస్తుంది నాకు కూడా. సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేసేసాను. సో అంటే ఒక పక్క యాజ్ ఆర్జేగా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు అండ్ బీజీబీ సంబంధించి ఆల్మోస్ట్ చాలామంది కిడ్స్ ఎంగేజ్ చేస్తున్నారు. హౌ యూ మేనేజింగ్ బోత్? సో యాక్చువల్లీ బీజీబీ ఆన్లైన్ లెర్నింగ్ సెంటర్లో నాకు ఒక పార్ట్నర్ ఉంటారు. సో తను హెల్ప్ కంపల్సరీ తీసుకుంటాము. సో షీఈస్ వి అవైలబుల్ సమ్ టైమ్, నేను కొంత సమయం కేటాయించుకుంటూ ఉంటాను. అట్ ద సేమ్ టైం నేను షెడ్యూల్ వేసుకుంటాను. కంప్లీట్ షెడ్యూల్ లేకుండా ఏ పని ఇప్పుడు రోజులు అవ్వదు కాబట్టి. సో ఆ షెడ్యూల్ టైంకి అది ఫిక్స్ అయిపోయేలా చూసుకుంటూ విత్ నా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ నాకు. నా పేరెంట్స్, మై హస్బెండ్ అండ్ మై ఇన్లాస్, వీళ్ళు ముగ్గురు లేకపోతే ఏమంటారు బ్యాక్ బోన్ ఆఫ్ పిల్లర్స్ అన్నట్టు నా కెరియర్ సపోర్ట్కి వీళ్ళు చాలా ఏమంటారు స్ఫూర్తిదాతలేము. సో అంటే మీరు ఆ సీట్లో కూర్చుని మేము మీ గురించి ఇలా తెలుసుకున్నామంటే మీ బ్యాక్ ఎండ్ చాలామంది ఉన్నారు సపోర్ట్, రియల్లీ వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఎవరైనా సాధించలేరు. సో మరి బీజీబీ అనేది అసలు ఎక్కడ పుట్టింది, ఎక్కడికి మీరు ఇలా తీసుకొచ్చారు? అంటే అది రావడానికి బ్యాక్ అండ్ ఒక స్టోరీ జరుగుతుంది మన జీవితంలో. ఏదో ఇన్సిడెంట్ జరగకుండా, ఒక సందర్భం రాకుండా ఏది మనం స్టార్ట్ చేయము. ఎగ్జాక్ట్లీ బీజీబీ రావడానికి ఎక్కడ? సో ఇది కెరియర్ స్టార్టింగ్ కన్నా ముందు నేను 2008లో నేను హైదరాబాద్కు రావడం జరిగింది. సో పాకెట్ మనీ కోసం పేరెంట్స్ని ప్రతిసారి అడగలేం కదా. సో అప్పుడు నేను డిగ్రీ చదువుతూ నేను ఒక డే కేర్ సెంటర్లో టీచర్గా వర్క్ చేశాను. సో తపోవన్ డే కేర్ సెంటర్ పేరు కూడా నేను ఇంకా మర్చిపోలేదు. ఆవిడ కూడా లేరు, ఆ సంస్థ కూడా లేదు, కానీ నాకు మాత్రం అది ఫస్ట్ అమ్మలాంటిది. సో ఆ లెర్నింగ్ సెంటర్ నేను తపోవన్లో నేను చూసినప్పుడు, సో పిల్లల్ని ఎలా ఇంటరాక్ట్ చేస్తారు, అసలు పిల్లలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు పేరెంట్స్ అనేవి నేను ఫస్ట్ తెలుసుకున్నాను. సో అది మైండ్లో ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా దాన్ని అడుగున పడిపోయింది. మళ్ళీ నేను యుఎస్ వెళ్ళాను, ఆ తర్వాత అక్కడ చూసాను అనమాట. సో పిల్లలకి మనం మన దగ్గర పెట్టినప్పుడు పేరెంట్స్ ఎలా మన ట్రస్ట్ చేస్తారు అనేది. సో మనం ఫ్రెండ్లీగా పిల్లలతో ఉండే విధానం వాళ్ళకి నచ్చితే వాళ్ళు మన ఆబ్వియస్లీ ట్రస్ట్ చేస్తారు. అక్కడ నుంచి నేను తీసుకుని, సో బీజీబీ ఆన్లైన్ లెర్నింగ్ సెంటర్కి ముందు బీజీబీ డే కేర్ అండ్ లెర్నింగ్ సెంటర్ రెండు ఉండేవి, రెండు ఇన్స్టిట్యూట్స్ అనమాట. సో ప్రగతి నగర్లో ఉండేవి. అనుకోకుండా కోవిడ్ వల్ల అందరికీ తెలిసిందే, కోవిడ్ మహమ్మారి అందరి జీవితాలని రివర్స్ చేసినట్టు మా లెర్నింగ్ సెంటర్ జీవితాన్ని కూడా బ్యాక్ పెవిలియన్కి తీసుకొచ్చిన క్రమంలో ఫ్రెండ్ యొక్క చిన్న సజెషన్స్తో
ఆన్లైన్ లెర్నింగ్ సెంటర్ని స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఆల్ టైమ్ జోన్స్ని కవర్ చేస్తూ మీకు కనిపిస్తున్నాం ఇంక ఇప్పుడు. సో అంటే కాలం మిమ్మల్ని ఆపడానికి ట్రై చేసినా మీరు ఆగలేదు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చాలా మంచి బిరుదు అనమాట ఇది, కాలం ఆపడానికి ట్రై చేసినా ఆగలేదు అనేది. థ్యాంక్ యూ. అవును, ఆబ్వియస్లీ కరోనా వచ్చి చాలా ఆగిపోయినాయి. మీరు అక్కడతో చాలా మంది ఆగిపోయారు కూడా, నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించలేదు, ఏం చేయొచ్చు అనేది కూడా. ఇక్కడతో ఆగిపోయామని వాళ్ళు ఆగిపోయారు, కానీ మీరు అలా ఆగకుండా ఇంకేం చేయొచ్చు. సో ఇట్లా నేను కూడా ఆగిపోయేదాము అనే టైంకి ఒక ఫ్రెండ్ సజెషన్ స్టార్ట్ అయింది. సో ఉన్న 10 మంది పిల్లలతోనే స్టార్ట్ చేసాం. కానీ అబ్రాడ్లో నా ఫ్రెండ్స్ ఏం చేశారంటే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేశారు. సో వాళ్ళు పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, అరే నేను ఇవాళ మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అయ్యానరా, నేను వెస్ట్రన్ డ్యాన్స్లో జాయిన్ అయ్యానరా అని ఇంకో ఫ్రెండ్కి చెప్పేవాళ్ళు అనమాట. సో ఇట్స్ అ మౌత్ పబ్లిసిటీ. వాళ్ళు వచ్చి ఎక్కడ నేర్చుకుంటున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళు అలా మా దగ్గరికి రావటం. సో నేను ఇచ్చే అవుట్పుట్ గుడ్గా ఉండటం వల్ల వన్ బై వన్ మౌత్ పబ్లిసిటీతోనే అందరూ జాయిన్ అయ్యారు మాతో. ఓకే, సో మార్కెటింగ్ కూడా మీరేం పెద్ద కష్టపడలేదు అసలు, ఏమి ఎక్కడ ఒక ఫ్లయర్ కూడా ఆన్ చేసి పెట్టుకోలేదండి ఇప్పుడు. సో యాజ్ ఏ ఆర్జేగా అంటే ఫస్ట్ ఒక డే కేర్ సెంటర్లో టీచర్గా మీ కెరీర్ కొద్దో గొప్ప దేనికోసమైనా కావచ్చు, అవసరం కోసం చేసాం. అలా ఆర్జే ఇప్పుడు ఒక లెర్నింగ్ సెంటర్కి ఫౌండర్, అది చాలా పెద్ద బిరుదు. అసలు యాక్చువల్లీ మన లైఫ్లో అనుకో అనమాట మనం ఈ స్టేజ్కి వస్తాము అని. ప్రతిసారి ఒక ఏమంటారు ఫాలో యువర్ డ్రీమ్స్ అని ఉంటుంది కదా, సో ఆ డ్రీమ్ అనుకుంటాను ఎప్పటికైనా ఇది సాధించాలి, ఇది చేయాలి, ఇలా ఉండాలి కసిగా. కానీ అది అవుతుందా అని అవ్వదా అనేది గాడ్ గివెన్ గిఫ్ట్ అన్నట్టు. సో దానికి అవుతుంది అని సపోర్ట్ చేసిన వాళ్ళు నా పేరెంట్స్ అండ్ నా ఫ్రెండ్స్. వాళ్ళ సపోర్ట్తో వాళ్ళ బూస్టప్తోనే గో కీప్ ఆన్ లెర్నింగ్, కీప్ ఆన్ అచీవ్మెంట్స్. మీరు అన్నారు ఇందాక ఏం చేయాలన్నా ఖచ్చితంగా స్కెడ్యూల్ చేసుకుంటాను నేను, ఇప్పుడున్న కాలంలో స్కెడ్యూల్ చేసుకోవాలి అన్నారు. మీరు ఏదైతే మీ కెరీర్ ఉందో ఇది ఖచ్చితంగా మీరు ఇలా జరగాలి, ఇలా నేను చేస్తాను అని అనుకున్నారా, స్కెడ్యూల్ వేసుకున్నారా ఖచ్చితంగా? బిజీ బీ డే కేస్ వరకు అనుకున్నానండి. లెర్నింగ్ సెంటర్ అనేది ఒక ఏమంటారు ట్రిగరింగ్ పాయింట్ అనమాట, లక్కీ ట్రిప్లో వచ్చింది. సో ఆ లక్కీ డిప్ని కూడా వదిలిపెట్టకుండా ఏదో సాధిద్దామని ట్రై చేస్తూ అలా లాగుతున్నాను ఎక్కడదాకో అని. సో చూడాలి ఈ జర్నీ. వావ్, వెరీ నైస్. అండ్ మీ అచీవ్మెంట్స్ ఏవి అంటే ఏం చెప్తారు? నా అచీవ్మెంట్స్ ఏవి అంటే ఒకరోజు అనుకుంటా ఒకరు ఫోన్ చేసి మీరు హిమబిందు ఉడుతున్నాను కదా అని అడిగారు అనమాట. ఎస్. సో మేము మీ గురించి ఒక ఆర్టికల్ రాస్తాము, మీరు విలేజ్లో ఉండే ప్రపంచ స్థాయికి మీకు గుర్తింపు వచ్చిందని మేము తెలుసుకున్నాము అనేసి రాయండి అని చెప్పాను. ఆ పేపర్ వస్తున్నట్టు నేను ఎవరికి చెప్పలేదు. వన్ డే పేపర్ బాయ్ కెప్ మై హోమ్, నేను ఫోన్ చేసి అంతకుముందు వేరే పేపర్ వచ్చేది, ఈ పేపరే కావాలి అని చెప్పాను. తీసుకొచ్చి పెట్టాడు. నా కిడ్ ఆ పేపర్ చూసి, నీ ఫోటో పేపర్లో వచ్చింది, వాడికి తెలుగు రాదు పాపం. నా కొడుకు ఏంటంటే వాడు తెలుగు సబ్జెక్టు, వాడికి ఆ తెలుగు రాదన్న విషయం నుంచి నేను తెలుగు సబ్జెక్ట్ని ఆఫ్ చేశాను అనమాట. సో ఇప్పుడు వాడు మళ్ళీ తెలుగు నచ్చుకుంటున్నాడు. సో హ్యాపీగా మొత్తం గుడింతాలు ఆలు అన్నీ రాసేస్తున్నాడు. సో హ్యాపీ అది. సో ఎందుకంటే వాడికి రేపొద్దున మళ్ళీ నేను తెలుగు పేపర్లో పడతాను, అది తెలుగు వాడు చదవాలికి ఓన్గా అనేసి. సో ఆ పేపర్ వచ్చింది, వాడు తీసుకొచ్చి నీ గురించి ఏదో రాశారు నాకు అర్థం కావట్లేదు, చదువు అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు. సో నేను కాదు మీ నాన్న లోపల ఉన్నారు తీసుకెళ్ళి ఇవ్వు అన్నాను. వాళ్ళ నాన్నగారికి చూపించి నాన్న అమ్మ గురించి ఏదో వచ్చింది చదవని చెప్పాను అనమాట. ఆ రోజు వాడు ఫేస్లో స్పార్క్స్ చూశాను మేడం, మమ్మీ ఈజ్ అ గ్రేట్ పర్సన్, మా అమ్మ ఏదో చేసింది, మా అమ్మ సాధించింది అని. సో ఇట్ ఈస్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫస్ట్ ఆఫీసర్. అసలు అది అన్డౌటబుల్ యాక్చువల్ అది. అండ్ అచీవ్మెంట్స్ ఎలా అయితే ఉంటాయో బ్యాక్ నుండి వచ్చే మాటలు కూడా అలానే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఒక చోట ఏం చేసినా మనం చేయని పని అన్నట్టే చాలా ఉంటాయి, చాలా తేలిగ్గా మాట్లాడతారు అన్నమాట. ఎస్, నరలేని అనక చాలా మాట్లాడతారు. ఇలా మీరు ఏమన్నా విన్నారా? వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి, ఏ రకంగా ఇస్తారు? నేను విన్నాను, ఒక్కసారే విన్నాను ఒక మాటే, బిందు పిల్లల్ని పేరెంట్స్ దగ్గర వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, లేకపోతే పిల్లల్ని పట్టించుకోదు ఇట్లాంటిది. సీ, మన కెరియర్ని బిల్డ్ చేసేదే వాళ్ళ కోసం ఫస్ట్. సో నేను సాధిస్తున్నాను అంటే నా పేరెంట్స్ సపోర్ట్తోనే. ఈరోజు నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడో వచ్చి ముద్దు పెట్టారు, నేను బాధల్లో ఆనందంగా ఉంటే మాత్రం ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి నా సక్సెస్ ఇస్ అనే కరెక్ట్ ఆన్సర్ అంతే. సో ఏదైనా చేతిలో చేసి చూపిస్తారు అంతే, ఇంకేం చెప్పక్కర్లేదు, వాళ్ళకి అర్థమైపోద్దా ఇది మన కోసం ఎప్పట్ట అనేసి.
వాళ్ళ మాటలతో అంటే మీరు చేతలో చూపిస్తున్నారు. నాకేదో ఒక డైలాగ్ వచ్చినప్పుడల్లా ఇంకోసారి కసిపెడుతుంది, ఓహో వీళ్ళు ఇలా అన్నారా చూద్దాం, ఏదో ఒక్కొక్క రోజు మనం వీళ్ళకి ఆన్సర్ చేయకపోతామా అనిపిస్తూ ఉంటుంది. మనకు టైం రాకపోతుంది. అదే నాకు ఒకసారి అయింది ఇది కూడా. నేను ఒకసారి నీ గురించి తప్పుగా మాట్లాడాను మొన్న పేపర్లో, నీ ఆర్టికల్ చూసినప్పటి నుంచి ఐ ఫీల్ వెరీ హ్యాపీ, కొంచెం రిగ్రెట్గా ఫీల్ అయ్యాము అని చెప్పారనమాట. ఆ రోజు నేను షాక్ అయ్యాను, ఓహో ఇలా కూడా ఉంటారా సమాజం అని. అంతకుముందు నాతో నేను నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కానీ లేకపోతే ఎవరిజనా, నా స్కూల్ ఏజ్లో జరిగింది అనమాట ఇది. స్కూల్ టాపర్స్ ఎప్పుడు కూడా మా నార్మల్ పిల్లలతో మాట్లాడరు సరే. సో నేనే బాగా అల్లరి ఆకతాయి. నాతో క్లాస్లో కొంతమంది టాపర్స్ బ్యాచ్ మాట్లాడేవాళ్ళు కాదు. అలాంటి ఒక టాపరు మొన్న మధ్య మార్కెట్లో అనుకోకుండా కలిస్తే, తిను సక్సెస్ ఉమెన్ మా స్కూల్లో మా చాలా మంచి అమ్మాయి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తీసుకెళ్ళి పరిచయం చేశాడు అనమాట. నేను అంతకుముందు ఎన్నిసార్లు మెసెంజర్లో మెసేజ్ పెట్టినా హీ నెవర్ రిప్లై అనమాట. సో టూ రీసెంట్లీ జరిగింది, ఒక 3 వీక్స్ బ్యాక్. అసలు నేను షాక్, అడ్మైర్ అయ్యాను అనమాట, ఇది నిజమేనా అనేసి. సో అలాంటివి జరుగుతున్నప్పుడు మాత్రం హ్యాపీ, ఇంకా మస్త్ ఎనర్జీ వస్తుంది చాలా, అసలు చెప్పలేము అలాంటివి అయితే. సో విలేజ్లో పుట్టి పెరిగి తర్వాత సిటీకి వచ్చి ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చి ఇన్ని సాధిస్తాను అని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశాను? ఇప్పుడు మళ్ళీ విలేజ్లో కూడా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ అంటే ఎక్కడికి వచ్చాము అక్కడే 2 ఇయర్స్ నుంచి నేను విలేజ్లోనే ఉన్నాను. సో ఇన్ని సాధిస్తానని ఎప్పుడు అనుకోలేదు, కానీ వన్ టైం అనమాట మా హస్బెండ్ వాళ్ళ రిలేషన్స్లో ఒకళ్ళు అచీవ్ చేస్తున్నారు ఏదో. సో మా హస్బెండ్ చెప్పారు అనమాట, నీకు తెలియదు హనుమంతుడు పవర్ లాగా నీకు చాలా పవర్ ఉంటుంది, యు ఆర్ ఎ వెరీ టాకెటివ్ పర్సన్, సో నువ్వు ఆర్జీగా చేస్తూనే నువ్వు చాలా చేయగలవు, ఒకసారి నువ్వు థింక్ చేసుకో అని చెప్పారు అనమాట. అది నాకు నిజంగా స్ట్రైక్ పాయింట్ అనమాట. ఓకే నాలో ఏదో ఉంది, నాకు తెలియదు ఈ విషయం. ఆ రోజు నేను అనుకున్నాను ఓకే నేను ఏదో చెయ్యాలి అని. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలా ఐడిల్గా ఉండి ఇంట్లో గిన్నెలు తోముకోవడం కాదు. సో హీ వాంట్ టు సే నువ్వు ఇది అని నువ్వు నిరూపించుకోవాలి అని చెప్తున్నాడు అని తెలుసుకున్నాను. సో బ్యాక్ అండ్ 9 ఇంచ్ కూడా మీకు మంచి సపోర్ట్ ఉందన్నమాట. బాగా చాలా అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఏదైనా సజెషన్స్ తీసుకోవాలి ఏ ఫీల్డ్లో అయినా సరే, ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఒకళ్ళు మనం సజెషన్స్ అడుగుతాం. అవును, నేను అలా వెళ్ళి తన్ని నాకు ఇది ప్రాబ్లం ఉంది ఇది ఇలా చేయాలి, లేదా నేను ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు తనకు అర్థమైపోతుంది. సో నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నావు ఓపెన్గా చెప్పు, నేను దానికి సజెషన్స్ చేస్తాను అని. సో హీ తను కానీ మా మావయ్య కానీ అంటే హస్బెండ్ వాళ్ళ నాన్నగారు కానీ భలే సమాధానం చెప్తారు. అంటే వాళ్ళు చూసిన విధానము వాళ్ళు పెరిగిన వాతావరణం తెలియదు, కానీ నువ్వు ఇది ఇప్పుడు చేస్తే నీకు ఇది మంచి అవుతుంది, ఇన్ ఫ్యూచర్లో అయినా నీకు ఇది సక్సెస్ అవుతుంది అని వాళ్ళు చెప్తారు. నేను వాళ్ళు చెప్పింది పక్కన పెట్టేసి నేను చేశానంటే అది ఖచ్చితంగా పెట్టుకొడుతుంది అనుకుంటాను. ఓహో పెద్దలు చెప్పినట్టు నిజంగా వినాలి అనేసి. అన్నిసార్లు కాకపోయినా ఒకసారైనా ఒకసారైనా అప్పుడప్పుడైనా. అంటే ఇటు బిజీ బీ లెర్నింగ్ సెంటర్ రన్ చేస్తూ ఆర్జీగా వర్క్ చేస్తూ ఇవర్ యూట్యూబర్ ఆల్సో. యా యూట్యూబ్ ఆల్సో. సో అది కూడా దాని ఆ ప్లాట్ఫామ్ని కూడా మీరు వదలలేదు. సో అది ఎలా స్టార్ట్ చేశారు, అది ఎవరు ఇనిషియేషన్ ఇచ్చారు మీకు, మీకు మీరే తీసుకున్నారు? యాక్చువల్లీ నేను ఒక న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తుందని, అక్కడ ఒక న్యూస్ రీడరు ఇప్పుడు ఫ్యామిలీలో అంటే కొన్ని ఉంటాయి కదా ఇంట్లోనే ఉండాలి ఇంక చాలు చేసింది అనేసి. సో అలా ఉన్న క్రమంలో నేను ఏదైనా చేద్దామని తను అడిగాను అనమాట. సో తను చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది, ఏదో ఒకటి చేయాలి ఇలా ఇంట్లో ఉండలేకపోతున్నాము, ఎన్ని రోజులని ఏదో సాధించాము ఇన్ని సంవత్సరాలు, పిల్లలు పుట్టేసిన తర్వాత కెరీర్ ఆగిపోతుంది అని. సో వీళ్ళు స్టార్ట్ అయిన యూట్యూబ్ చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో అనేసి. సో విత్ ఇన్ ద ఆల్మోస్ట్ నేను డిసెంబర్ వైకుంఠ ఏకాదశి రోజు స్టార్ట్ చేసాం ఇద్దరం కలిసి. తన పేరు సౌజన్య, షీఈస్ అ న్యూస్ రీడర్ ఓకే ఏబిఎన్ అందరి జ్యోతిలో. సో ఇప్పుడు తన హౌస్ వైఫ్, తను నేను కలిసి స్టార్ట్ చేసాము. 1 ఇయర్ కూడా కాలేదు, 8 మంత్స్లోనే మాకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు రైట్ నో చాలా ఏమంటారు అన్బాక్స్ వీడియోస్ లేకపోతే ఇన్నోవేటివ్ మెసేజ్. ఇంకా మాకు బాగా ఏంటంటే మాకు న్యూస్ ఛానల్ ఫ్లేవర్ ఇంకా ఉంటుందేమో, ఏ ఆర్టికల్ చూడంగానే ఓహో ఇది న్యూస్గా బాగుంటుంది కదా చల్ ఇది చేసేద్దాం అనుకుంటాం. ఏ యూట్యూబ్స్లో కూడా ఇట్లాంటి ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేయరట అలాంటివి. మేము అలాంటివి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం ఆ యూట్యూబ్ మీద. సో కానీ పీపుల్స్ బాగా రియాక్ట్ అవుతూ ఉంటారు, ఒక 100-200 మెంబర్స్ కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు ఓకే అనేసి. ఓకే, సో క్రియేటివిటీ అనేది మీరు ఆ ప్లాట్ఫామ్ కూడా యూజ్ చేసుకుని చెప్తున్నారనమాట. ఎస్, అంటే ఇంత క్రియేటివిటీ ఉంది కాబట్టి మీ బిజీ బీ లెర్నింగ్ సెంటర్లో టీచర్స్ని ఎలా మీరు ఇంటర్వ్యూ చేస్తారు, ఎలా చూస్ చేస్తారు? ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు. సో ఒక ఇంట్లో ఎట్లా అంటే మనకి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి బాగా చదువుకుందాం అని అడుగుతారు. ఆబ్వియస్లీ మా అమ్మాయి ఎంసీఏ చేస్తుందండి, గోల్డ్ మెడలిస్ట్ అని మన పేరెంట్స్ ఆవేశపడిపోయి చెప్తూ ఉంటారు. తర్వాత పెళ్ళి అవుతుంది, ఫస్ట్ ఇయర్ బాగానే ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం కెరీర్ ఖతం అయిపోతుంది. ఖతం అయిపోయాక వీడు స్కూల్కి వెళ్తాడు, వీడికి వాళ్ళు నేర్పుకోవడం, ఇందులోనే మనం బిజీ అయిపోతాం.
సో కానీ కొంచెం లీజర్ టైం దొరికినప్పుడు ఒక ఉమెన్ ఏం ఆలోచిస్తుంది, అరే మనం చదువుకున్న చదివి ఏంటి, మనం చేస్తుంది ఏంటి, ఇక్కడతో ఆగిపోతున్నాము అనుకుంటారు. అలాంటి వాళ్ళే మాకు టీచర్స్ అన్నమాట. సో చాలామంది గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు, చాలా కంపెనీస్కి సాఫ్ట్వేర్ డెవలపర్స్గా చేసి, అండ్ ఒక అలాంటి వాళ్ళు మా దగ్గర మ్యాథ్స్ టీచర్స్, కెమిస్ట్రీ టీచర్స్, లేకపోతే సింగింగ్ టీచర్స్, ఇలా రకరకాల వాళ్ళ హౌస్ వైఫ్సే మాకు మెయిన్ అనమాట. సో వాళ్ళ హౌస్ వైఫ్సే బయట జనాలకి, కానీ మా దగ్గర టీచర్స్. అసలు స్కూల్ రన్ చేయడమే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కష్టమైన చాలామందికి. అండ్ యువర్ సెలబ్రేటింగ్ యాన్యువల్ డేస్, అసలు ఈ క్రియేటివిటీ తోటి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, అది ఎలా కండక్ట్ చేస్తున్నారు? ఆన్లైన్లో లెర్నింగ్ సెంటర్ నేర్చుకున్న పిల్లలకి ఇంతకుముందు ఏమయ్యేదంటే, పాపం వీళ్ళు ఏదో నేర్చుకున్నది, ఏదో ఒక ఈవెంట్స్కి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో ఒక ప్రైజ్ ఇచ్చేవాళ్ళు, వీడు వచ్చి హ్యాపీగా స్కూల్లో చెప్పేవాళ్ళు అనమాట. హాబీ యాక్టివిటీస్లో మాకు ఇక్కడ మేము శ్రీరామనవమికి ప్లే చేస్తాము, లేదా వినాయక చవితికి పాట పాడాము, లేకపోతే ఒక కాంపిటీషన్, చెస్ కాంపిటీషన్కి వెళ్ళాను, నాకు ఈ మెడల్ వచ్చిందని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమవుతుంది, కరోనా కాలం, బయటకు వెళ్ళలేవు, ఆన్లైన్లోనే ఏం చేయాలన్నా. సో అప్పటికి ఫస్ట్ ఇయర్, మాకు ఇది సెకండ్ ఇయర్, సో ఫస్ట్ ఇయర్కి ఇంకా ఆన్లైన్లో కాంపిటీషన్స్ కూడా లేవు, అవి కూడా పెయిడ్ ఉన్నాయి, ఉన్నవి కూడా. సో అట్లాంటి వాటికి చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేర్చుకున్నది ఎక్కడొక్క చోట పర్ఫార్మెన్స్ చేస్తేనే నువ్వు ఎంత నేర్చుకున్నావు అని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అది కాంపిటీషన్ అయితే ఆ కిక్కే వేరు ఉంటుంది పిల్లలకి. సో ఆ కాంపిటీషన్కి మళ్ళీ మేమే ప్రైస్ ఇచ్చామనుకోండి, రోజు మా మొక్కలు చూసి చూసి ఉంటారు, వాళ్ళకి పెద్ద కిక్ ఉండదు అందులో అస్సలు. ఎబ్బే మా బిందు మేమేగా ఇచ్చేది, లేకపోతే మా శిరీష మేమేగా ఇచ్చేది, ఇలా ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేసామంటే సెలబ్రిటీస్ తీసుకొచ్చాం. సో ఒక మూవీ డైరెక్టర్ని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, ఒక లిరిక రైటర్ని, ఒక సింగర్ని, ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి, సో మా యాన్యువల్ డే అంటే ఎవ్రీ సాటర్డే సండే ఒక యాన్యువల్ డే కండక్ట్ చేసుకునేవాళ్ళం సెప్టెంబర్లో. అలా ఆల్మోస్ట్ ఒక 8 వారాలు అనుకుంటా, 1 మంత్లో 2 సాటర్డే సండే 8 వారాలు కండక్ట్ చేసాము. 8 మంది సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళం. కొంతమంది బాగా పర్ఫార్మెన్స్ చేసినా ఏదో మైల్డ్ 0.001లో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు కదా, దానివల్ల వాళ్ళు సెకండ్ ప్లేస్ మిస్ అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళకి థర్డ్ ప్రైజ్ లేకపోయినా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 10 మంది ముందు, వాడికి ఆన్లైనే కావచ్చు, 10 మంది ముందు నేను పర్ఫార్మెన్స్ చేశాను, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవటం కోసం. సో మళ్ళీ వీటిని అక్కడితో ఆకుండా ఆ వీడియోస్ని ఫేస్బుక్లో, యూట్యూబ్స్లో ఉన్న సోషల్ మీడియా సైట్స్ అన్నింటిలోనూ అప్లోడ్ చేసేవాళ్ళం. వాడు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఆ వీడియో పంపించి, నేను వస్తాను నెక్స్ట్ చూడు 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 నాకే ప్రైజ్ వచ్చిందని చెప్పేవాళ్ళట. సో గ్రాండ్ పేరెంట్స్ ఆనందం అయితే ఇంకా అవసరం లేకుండా ఉండేది. సో అలా యాన్యువల్ డే కండక్ట్ చేసుకున్నాము. సో ఈ ఐడియా రావడానికి ఫస్ట్ కారణం ఏంటి అంటే, నేను ఆర్జే అని మీరు ముందు చెప్పాను కదా, అవును. సో ఒక ఆర్జేగా ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఆ ఈవెంట్లో ఏంటి అంటే అది పెద్దవాళ్ళ కాంపిటీషన్, సో అది కూడా నేనే హోస్ట్ చేశాను. సో అప్పుడు నాకు అనిపించింది, అరే పెద్దవాళ్ళకి ఇంతమందికి చేస్తున్నారు, మన పిల్లలు ఎందుకు చేయకూడదు అని ఒక చిన్న థాట్ వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఆ ఇయర్ సూపర్ సక్సెస్ అయింది. సో నెక్స్ట్ సెప్టెంబర్కి మళ్ళీ ఈవెంట్తో మేము ముందుకు వస్తున్నాం, చూడాలి ఇది ఎంత సక్సెస్ అవుతుంది అనేది. అండ్ ఇన్ని సాధించారు అది పెద్ద విషయం కాదు. బిజీ బీ లెర్నింగ్ సెంటర్ కాకుండా జస్ట్ డేకి ఎలా స్టార్ట్ చేశారు, అది ఇప్పుడు లెర్నింగ్ సెంటర్ అయింది. సో మీరు ఒకలే స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అందులో? నేను నా పార్ట్నర్ శిరీష ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాము. ఎందుకు పార్ట్నర్ తీసుకున్నాము, ఎందుకు పార్ట్నర్ తీసుకున్నాము అంటే, నేను 5 మంత్స్ క్యారింగ్లో ఉండే, నాకు ఒక ఇప్పుడు 2 పిల్లలు, అప్పుడు నేను క్యారింగ్లో పాప ఉండే ప్రెగ్నెన్సీలో. సో ప్రెగ్నెన్సీ టైంలో ఒకళ్ళు హెల్ప్ కంపల్సరీ. ఆ టైంలో ఎందుకు పార్ట్నర్స్ కావాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు 2 టీచర్ అంటే, లేకపోతే ఒక ఎంప్లాయీని పెట్టుకుంటే ఎంప్లాయీ ఇచ్చేది అంత అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందని నేను నమ్మను. సో పార్ట్నర్ ఎప్పుడైనా ఏం చేస్తారంటే ఇది మనది అని ఫీల్ అవుతారు. సో అందుకోసం ఎంప్లాయీని కన్నా నేను పార్ట్నర్ని బిలీవ్ చేసి దాన్ని తీసుకోవడం జరిగింది. సో తను కూడా అన్డౌటబుల్, షీజ్ ఎ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. సో అలా తను కూడా తీసుకొని ఏమంటారు బిజీ బీని స్టార్ట్ చేసాం మేమిద్దరం. రైట్ నౌ 50+ టీచర్స్తో మేము ఆన్లైన్ లెర్నింగ్ సెంటర్స్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండి, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్ని టీచర్స్ ఉన్నారు నా దగ్గర. కన్నడ, తమిళ్, తెలుగు, కేరళ మలయాళం అండ్ ఒరియా, ఒడిస్సా అండ్ మరాఠీ కూడా మా దగ్గర టీచర్స్ అవైలబుల్. అట్ ద సేమ్ టైం వెస్టర్న్ మ్యూజిక్లో అయితే వెస్టర్న్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ కర్ణాటిక్ వోకల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 32 యాక్టివిటీస్ని మేము కండక్ట్ చేసినాం. కొత్తగా 2 స్టార్ట్ చేసాము, ఒకటి చాక్లెట్ మేకింగ్ అండ్ ఇంకొకటి డిజైనింగ్. మనం స్టిచ్చింగ్ చేస్తారు కదా డిజైనర్స్, సో ఆన్లైన్లో డిజైనింగ్ కోర్స్ కూడా అవైలబుల్ ఇన్ బిజీబీ ఆన్లైన్ సెంటర్ ఓన్లీ.
వావ్, ఏది కావాలంటే ఇది లేదు అనే దానికి లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అంటే ఈ బిజీ బీ అని పేరు ఎలా ఎందుకు పెట్టారు అసలు? అది డేగర్కి కానీ అది కంటిన్యూషన్ లెర్నింగ్ సెంటర్కి కావచ్చు. సో ఎందుకు పెట్టాను అనేది ఐ డోంట్ నో, నాకు ఇది తెలియదు. కానీ అబ్రాడ్లో ఉన్నప్పుడు ఒక ఒక ఆర్గనైజేషన్ చూశాను, వాళ్ళ లోగో, వాళ్ళ విధానము, ఆ పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసుకునేలా లోగో ఉండాలని బాగా క్రియేట్ చేశారు అది. సో అది చూసిన తర్వాత నేను వచ్చి వన్ నైట్ అవుట్ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక సామెత ఉంటుంది బీటెక్ పిల్లలకి. సో అలా వన్ నైట్ అవుట్లో ఆ లోగోని డిజైన్ చేసుకొని ఆ పేరుని అలా డిజైన్ చేశాను. సో ఫైనల్లీ బాగా కనెక్ట్ అయ్యారు. నేను అవేడేస్ నా పేరు హిమబిందు ఉడుతుందని పీపుల్ కాల్ మీ బిజీ బీ బిందు. దట్స్ వాస్ చేంజ్ టు ఆర్జే హిమబిందు, కాస్త బిజీ బీ బిందు అయిపోయింది. బిజీ బీ బిందు అయిపోయింది. సో అంటే ఇప్పుడు కొద్దో గొప్ప గత కొన్ని సంవత్సరాలుగా మహిళలు అనేవాళ్ళు బయట అడుగుపెడతారు. అవునవును. అంటే వాళ్ళ గొంతుని బయటకు వినిపిస్తున్నారు ఏ రకంగా కావచ్చు. నేను ఇది చేస్తాను అని చెప్పడమో, నేను ఇది చేయగలను అని చెప్పడమో జరుగుతుంది. ఇలాంటి మహిళలకి, నేటి మహిళలకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ కావచ్చు, సజెషన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. పెద్ద క్వశ్చన్ అడిగారు బేసికల్లీ. నేను అంత పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ చేయగలనో లేదో తెలియదు. బట్ నాదైతే ఒక్కటే, నీ డ్రీమ్స్ని ఎప్పుడు ఆపదు. ఫాలో యువర్ డ్రీమ్స్, డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. అంటే ఒక వే మూసుకుపోయిందని మనం వెళ్ళే వేలో వెళ్ళకుండా ప్రయాణం ఆపుతామా? నెక్స్ట్ ఏదో సందోగంగా దొరుకుతుంది కదా. అట్లా ట్రై చేయండి. మీకంటూ ఒక కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అనిపిస్తుంది, అది చూస్ చేసుకొని గట్టిగా పట్టుకుంటే యూ విల్ డెఫినెట్లీ విన్. అండ్ ఏదో అన్నారు, పక్కింటి వాళ్ళు అన్నారు, పొరుగింటి వాళ్ళు అన్నారు, ఎబ్బే వాళ్ళందరూ వచ్చి మన కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు తుడరు, మనం ఆనందం పడుతుంటే వాళ్ళు బాధపడకుండా ఉండరు. సో ఫాలో యువర్ డ్రీమ్, మేక్ సక్సెస్, దట్స్ ఇట్. సో నేను అదే అడుగుదాం అనుకుంటే, ఎందుకంటే మనం ముందడుగు వేస్తుంటే 10 మంది వెనకండి లాగుతూనే ఉంటారు. సో దాని గురించి ఏం చెప్తారా అని అడుగుదాం అనుకున్నా, మీరు దాని గురించి కూడా చెప్పేసారు. సక్సెస్ ఏంటంటే, ఒకటి నువ్వు పక్కన వాడి గురించి పట్టించుకోవద్దు. నీ లైఫ్లో ఎవడేమనుకుంటున్నా నువ్వు మిస్టేక్ చేయనంత వరకు, నేను నా కిడ్ కూడా ఇదే చెప్తా, నువ్వు గట్టిగా ప్రశ్నించాలి నువ్వు తప్పు చేయనప్పుడు మాత్రమే. సో లైక్ దిస్, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే నీ మనసు ఏం చెప్తుంది, నువ్వు మిస్టేక్ చేయట్లేదని నీకు తెలుసు కదా, దెన్ ఫైన్ యూ కెన్ ప్రాసెస్. మీ పేరెంట్స్ని నీ ఎవరైతే నువ్వు ఆన్సరబుల్లో వాళ్ళకి చెప్తే చాలు నువ్వు నీ ఆన్సర్ని. వాళ్ళే యాక్సెప్ట్ చేశారా ఇంకంతే, పక్కింటోడు, పొరుగింటోడు, పై ఫ్లాట్ వాడు, కింద ఫ్లాట్ వాడు పట్టించుకోకు, వాళ్ళు ఎవ్వరు రారు నీ కూడా. వావ్ వావ్, వెరీ స్ట్రాంగ్ వర్డ్స్ యాక్చువల్లీ. చాలా బలమైన, ఘాటైన అటువంటి పదాలు చెప్పారు. సో దీనివల్ల కొద్ది గొప్ప కొంతమంది ఆడవాళ్ళకైనా ధైర్యం వచ్చి అట్లీస్ట్ మీ మాటలు విన్న తర్వాత వాళ్ళు చేయాలనుకున్నది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ద సేమ్ టైం మీ బిజీ బీ లెర్నింగ్ త్రూ కావచ్చు, ఎలాగైనా కానీ ఆన్లైన్లో విద్యార్థుల అభిరుచులు పెంపొందించడం సాధ్యమే అనే దాన్ని మీరు నిరూపించారు. థ్యాంక్, రియల్లీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి అవకాశం ఇచ్చిన దూరదర్శన్కి ధన్యవాదాలు. చూసారు కదండి, ఆన్లైన్లో విద్యార్థుల అభిరుచులు పెంపొందించడం సాధ్యమే అని చెప్పేసి నిరూపించారు బీజీ బీ ఫౌండర్ హిమబిందు గారు. ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంటే ఎలా ఆచరణలోకి తీసుకురావాలని చెప్పేసి ఖచ్చితంగా అవుతుంది. సో మహిళలు మీరందరూ కూడా ఏదైతే అనుకుంటున్నారో, ఎవరైనా కావచ్చు, మీరు చేయాలనుకున్నది ఖచ్చితంగా చేసి మీ జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక విజేత అయినటువంటి మహిళతో ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.